సిద్దిపేట జిల్లాలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై జరిగిన దాడికి నిరసనగా రామయ్యంపేట మండల కేంద్రంలోని బీజేపీ మండల అధ్యక్షులు శివరాములు ఆధ్వర్యంలో నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆందోళన చేపట్టిన బీజేపీ నాయకులను కార్యకర్తలు రామయ్యంపేట పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని వారు మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడం ఖాయమని బీజేపీ అభ్యర్థి గెలుస్తుందనే ఉద్దేశంతో అనవసరంగా బీజేపీ కార్యకర్తలపై దాడులు నిర్వహిస్తున్నారని సిద్దిపేట పోలీసులను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వినియోగించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు శివరాములు, రామయ్యంపేట మున్సిపల్ కౌన్సిలర్ సుందర్ సింగ్, బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్, దయానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రౌడీజం మొత్తము కొట్లాడి సాధించుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణలో ఇవాళ దుబ్బాక బై ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా దుబ్బాకల ఎలక్షన్లు అయితే సిద్దిపేటలో సోదాలు చేయడం ఏంటిది, ఆ యొక్క ఘటనను చూసి ఏంది అని చెప్పి తెలుసుకోవడానికి బయలుదేరినటువంటి గౌరవమైనటువంటి ఎంపీ గారు జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్రానికి అధ్యక్షుడైన బండి సంజయ్ గారిని ఈ యొక్క పోలీసు వారితో ఈ యొక్క గుండాయిజం చూపిస్తూ రౌడీజం చూపిస్తున్నటువంటి హరీష్ రావు ఆయనను అతి కిరాతకంగా అతి అగౌరవంగా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఆయనను తీసుకువస్తున్నటువంటి వీడియోలు మనం చూసాం. అదేవిధంగా ఈ యొక్క హరీష్ రావు డబ్బులను పోలీసు వారినే ఏజెంట్గా పెట్టుకొని పోలీసు వారినే వాడుకుంటూ అంటే గవర్నమెంట్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నిన్న జరిగిన విషయం అయితే ఏదైతే ఉందో అది బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం. అది అధికారంలో ఉన్నామని చెప్పేసి ఈ కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అతి నీచాతి నీచానికి పాల్పడుతుంది. మరి ఇదే రకంగా వీళ్ళు ఇది చేస్తూ ఉంటే రేపటికి ప్రజాస్వామ్యం ఏ రకంగా అవుతుందో ప్రజలు చూస్తూ ఉన్నారు దీన్ని ఇప్పుడు. అయితే ఈ బండి సంజయ్ అన్నను ఏదైతే నిన్న అరెస్ట్ చేశారో దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మేము.